दुनिया के सामने उदाहरण प्रस्तुत करी। रामधारी सिंह दिनकर जी ने कहा था, मानव जब जोर लगाता है पत्थर पानी बन जाता है। भाइयों और बहनों, भारत का टीकाकरण अभियान बहुत ही मानवीय और महत्वपूर्ण सिद्धांतों पर आधारित है, जिसे सबसे ज्यादा जरूरी है उसे सबसे पहले कोरोना का टीका लगे। देश मन के मंडी का होई, देश मन के सामने उदाहरण प्रस्तुत किया। ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నటువంటి COVID-19 కరోనా వైరస్ వ్యాక్సిన్లు మనం కనుగొన్నాం. సరే, వ్యాధి, దాని డోసు, దాని పద్ధతులు ఇవన్నీ డాక్టర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ దీని మూలంగా ప్రపంచానికి మనం ఒక పెద్ద సందేశం ఇచ్చాం. వీ ఆర్ వెరీ స్ట్రాంగ్, భారత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దట్ వాట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో సేమ్ ది సేమ్ థింగ్. మేము ఏ దేశానికి తక్కువ కాదు, మేము ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో భారతదేశంలో ప్రివేల్ అయినా మేము దాన్ని డీల్ చేయగలం, తట్టుకోగలం. సైన్స్లో, శాస్త్ర సాంకేతిక రంగంలో మేము ముందడుగులో ఉన్నాం అన్న ఒక పెద్ద సందేశం అయితే ప్రపంచానికి మనం ఈ వ్యాక్సిన్ ఏదైతే కోవిషీల్డ్ కోవాక్సిన్ ఈ ఇంట్రడక్షన్ ఇవాళ ఈ కోవిడ్ దీనికోసం మనం
చెప్పామో వ్యాక్సిన్ మనం రిలీజ్ చేసామో దానితో ప్రపంచానికే భారత్ ఎంత శక్తివంతమైనటువంటిదని ఇవాళ రుజువు చేయడం జరిగింది. అయితే ఇది అనుకోనటువంటి ఇది జనక్షయం, ఇది విలయం. ప్రపంచం మొత్తంగా పక్షులు పడిపోయినట్టు రాలిపోయినట్టు రాలిపోయారు. అదే ఈరోజు ప్రధానమంత్రి గారు తన సందేశంలో ఎంత చేసినా చనిపోయినటువంటి వాళ్ళని మనం ప్రాణాలు తిరిగి తీసుకోలేకపోతున్నాం, తిరిగి రాలేరు కదా అని. అందుకు ఒక విధంగా చెప్పాలంటే చాలా తొందరగానే ఈ ప్రయోగాలను పూర్తి చేసుకొని వీటిని మనం రిలీజ్ చేయటం జరిగింది. ఆఫ్టర్ చాలా ట్రయల్ రన్స్ వేసిన తర్వాత, దేశంలో అనేక ప్రాంతాలు ట్రయల్ రన్స్ వేసి కోణ కోణంలో నిశితంగా పరిశోధన జరిపిన తర్వాత మనం దీన్ని రిలీజ్ చేస్తాం. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పెద్ద రియాక్షన్స్ పెద్దగా ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఉంటే లక్షకో కోటికో ఒకరో ఇద్దరో వాళ్ళ వాళ్ళ తాలూకా ఫిజికల్ సిస్టంలో ఉన్నటువంటి వీక్నెస్ వల్ల రావాలే తప్ప, ఇది ఒక మంచి వ్యాక్సిన్ కిందనే. ఎందుకంటే చాలా ట్రయల్ రన్ వేశారు, చాలా మారుమూల కేంద్రాల్లో ప్రాంతాల్లో దేశం మొత్తం మీద ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇక రెండవది, ఇక్కడ మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి డీలింగ్ మెకానిజం అద్భుతం. ఎక్కడ దేశంలో ఇంత థరో క్లోజ్ మానిటరింగ్ డీలింగ్ మెకానిజం చేసినటువంటి రాష్ట్రంలో అంది నెంబర్ వన్గానే చెప్పచ్చు. ఇందులో ఒకప్పుడు కేరళ చేశారు. ఆఫ్టర్ సమ్ టైం మనం బీట్ ఆల్ ది స్టేట్స్. ఈ ఏదైతే బీపీ కిట్స్ కానీ లేదు, మనం వాళ్ళు క్వారంటైన్ పెట్టడంలో కానీ వీటన్నిటిలో కూడా చేశారు. మన జిల్లాలో మన యంత్రాంగం చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహించారు. అందుకు మనం కలెక్టర్ గారిని, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కోవిడ్ వ్యాక్సిన్ని రిలీజ్ చేస్తుండేటప్పుడు మనందరం కూడా గొప్పగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే చాలా కాలం మనం ఈ ఏదైతే కరోనా కేసులు రానివ్వకుండా అడ్డుకున్నాం, కానీ వలసలు విపరీతంగా రావటం మూలంగా మన ఎవరు అది మన చేయి దాటిపోయింది, కంట్రోల్ చేయలేకపోయినా. దాని మూలంగా ఇది వచ్చింది. తప్పనిసరిగా మన జిల్లా యంత్రాంగానికి, ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్, అలాగే మున్సిపాలిటీ, మన ఎవరు మన వాలంటీర్స్, ఆరోగ్య కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా, పారామిలిటరీ స్టాఫ్ అందరికీ మనం ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. భారతదేశం ఈరోజు ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేయడం మూలంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఎంత శక్తివంతంగా ఉన్నాం అన్నటువంటిది మనం మెసేజ్ అయితే పంపించగలిసాం. దీన్ని విజయవంతంగా కొనసాగాలని, కొనసాగుతుందని, తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని. ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం దీన్ని కంట్రోల్ చేయగలిగే పూర్తి స్థాయి మెకానిజం మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వాలంటీర్ వరకు కూడా అది బాగా ప్రాక్టీస్ అయింది. అందుకు మనం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలం. అందుకు జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ ఈ కార్యక్రమం దేశంలో, మన రాష్ట్రంలో, దేశంలో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లో, ఆయా జిల్లా కేంద్రాల్లో మరి ఈవేళ వ్యాక్సిన్ కార్యక్రమం మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఇది సుమారు మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2,650 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మనకి మంజూరైనాయి, మన జిల్లాకు రావడం జరిగింది. అలాగే 26,500 మందికి ఇది సరిపోతుంది. ఇది మరి ఫ్రంట్ లైన్ వాలీవర్స్ అందరికీ, అంటే ఆరోగ్య శాఖ సిబ్బందికి మొదటి దశగా ఇవ్వాలన్న లక్ష్యంతో మరి ఈవేళ ఈ కార్యక్రమం ఇప్పుడే మరి ప్రారంభించడం జరిగింది. ఇది 2 విడతలుగా ఈ వ్యాక్సిన్ అన్నది ప్రతి ఒక్కరికి వేయాలి.
ఫ్రంట్ లైన్ వేవర్స్ అందరూ వాలీవర్స్ అందరికీ మొదటిసారిగా మొదటి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం యావత్ రాష్ట్రంలోనూ దేశంలో కూడా విజయవంతంగా ఇవాళ ప్రారంభమైంది. కరోనాని అరికట్టేదానికి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నది సైంటిస్టుల నివేదిక ప్రకారంగా మరి దీన్ని తీసుకోవడం జరిగింది. పరిశోధన అనంతరం ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అన్ని జాగ్రత్తలు గతంలో మనం ఎలా అయితే మరి భద్రతా చర్యలు తీసుకున్నామో ఆ రకంగా మాస్క్ ధరించడం కానీ సామాజిక దూరం పాటించడం కానీ ఇతర పరిశుభ్రంగా మన పరిసరాలు ఉండడం కానీ ఇవన్నీ కూడా మొదట్లాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా తీసుకొని రెండవ విడత 8 రోజుల తర్వాత సెకండ్ వ్యాక్సిన్ మనం మళ్ళీ ఇప్పుడు ఏదైతే కంపెనీ తీసుకున్నారో అదే కంపెనీది రెండవసారి తీసుకునేదా ఈ విధంగా ఇందులో మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రతి పల్లె పల్లెలో ఈ కరోనా అరికట్టి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో చేసే కార్యక్రమం ఇది. తప్పకుండా విజయవంతం అవుతుంది అవ్వాలని మనస్ఫూర్తిగా దైవాన్ని కూడా ప్రార్థిస్తూ